హాయ్ వీవర్స్, మా సుమన్ టీవీతో కలిసి పనిచేయడానికి 2 నుంచి 5 సంవత్సరాల అనుభవం ఉన్న యూట్యూబ్ ఎస్ఈఓస్ కావాలను ఆసక్తి ఉన్న అభ్యర్థులు క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. హాయ్ హలో, రోజుకి 1 కోటి మందికి పైగా వీవర్షిప్ను సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంథాలో అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు. నమస్తే రమ గారు. నమస్తే జయ. రమ గారు, మనము పిల్లలకి కానీ మనం కానీ వెజిటేబుల్స్ రోజు మనం కూరలో వెజిటేబుల్స్ వాడుతూ ఉంటాం కదా. రోజు కూరగాయలు అంటే కొంతమంది పిల్లలు కూరగాయలు ఇష్టపడతారు తినడానికి. ఇంట్లో పెద్దవాళ్ళం కూడా అబ్బా ఈ కూరగాయ నాకు ఇష్టం లేదని చెప్పేస్తూ ఉంటారు కదా. కానీ మనం రోటి పచ్చడి చేసుకొని కొంచెం ఫస్ట్ అన్నంలో మనం రోటి పచ్చడితో తిన్నాక నెక్స్ట్ మళ్ళీ కర్రీలోకి వెళ్ళిపోతాం సహజంగా మన అలవాటు ప్రకారం. ఇవైతే కొంచెం పచ్చళ్ళు అనుకోండి, కొంచెం వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి చుక్కేసుకొని పిల్లలకి పెట్టినా మనం తిన్నా కూర తినకపోయినా పచ్చడి రూపంలో అయితే తినేస్తూ ఉంటాం కదా. కొంతమంది తింటారు. ఏది పచ్చడి అంటారా? అందరూ ఎక్కడ తింటారు? అదే కొంతమంది ఇలాంటి పచ్చళ్ళు ఏమన్నా ఒక 4-5 రకాలు మాట్లాడుకుందాం రమ్మగారు. అంటే మామూలుగా మనం కూరతో పాటే పచ్చడి చేసుకోవచ్చు. వంకాయ కూర చేసాం, వంకాయ పచ్చడి, బీరకాయ కూర చేసాం, బీరకాయ పచ్చడి. అట్లా తింటారండి? ఎందుకు తినరు అసలు? అది ఇది రూపం మారిపోతుంది కదా. కూర అదే, పచ్చడి అదే. కూర వేరు, పచ్చడి వేరు. ఓ, కూర టేస్ట్ వేరు, పచ్చడి టేస్ట్ వేరు. క్యాబేజీ కూర చేస్తే క్యాబేజీ పచ్చడి. ఓకే, మీ ఇంట్లో తింటారా? మా ఇంట్లో తినరు రమ్మగారు. ఇన్ని కూరగాయలు ఉండక అదే కూర అదే పచ్చడి చేయాలి, వెరైటీగా చేయొచ్చు కదా అంటారు. అంటే దాన్నే వెరైటీగా చేసామని చెప్పడం. ఇప్పుడు క్యాబేజీ కూర చేస్తామా? కూరలో ఒక రకంగా ఉంటుంది, పచ్చడి రూపం మారిపోతుంది, చేంజ్ వచ్చేస్తుంది అనుకోండి, రూపం మారిపోతుంది కదా. ఇప్పుడు ఈజీగా ఉంటుంది, ఓ ఇంత క్యాబేజీ తరిగాము. నువ్వు టైం కలిసి వచ్చే విధానం మనం స్మార్ట్ థింగ్స్ చెప్పాలి కదా, స్మార్ట్ థింగ్ గా చెప్పదలుచుకున్నాం. మరి చెప్పండి, ఇంత క్యాబేజీ తరిగాము, అందులో 30కో ఎంతో వండేస్తే అంత ముక్క మిగులుతుంది. అవును, దీన్ని ఏమిటి చేయాలి? ఏం చేయాలి? రెండోసారి కూరకు చాలదు, ఇవాళ కూరకి ఎక్కువైపోతుంది. అవును, దీన్ని పచ్చడి చేస్తే ఇవాళ రేపు 2 పూటలు తినేయచ్చు. ఓకే, ఈ కూర పచ్చళ్ళు అన్నంలోకి బాగుంటాయి, చపాతీలోకి, చపాతీకి కంటే దోశలు, దిబరొట్టెలు అలాంటి వాటిలో కూడా బాగానే ఉంటాయి. పెరుగన్నంలో నలుచుకోవడానికి కూడా బాగుంటుంది. రూపం మార్చండి. ఓకే, పేరుకి అడక్కు అని పెట్టండి. దాని పేరు పేరు అడగకూడదు, అంతే, ఇది పచ్చడి అంతే. ఏం పచ్చడి అని అడిగితే అడక్కు, దాని పేరే అది. అన్ని పచ్చళ్ళకి అడక్కు పేరే. టేస్ట్ బాగుంటే తినేస్తారు కదా జయ. ఇప్పుడు పచ్చళ్ళలో మా తమ్ముడు ఉన్నాడు, చెప్తే గుర్తొచ్చింది నాకు. ఏదైనా కర్రీ ఏంటా ఈ రోజు ఏం కూర అని అడిగామనుకోండి, జాడి కూర అని చెప్పేవాడు. అంటే పచ్చడి కూర ఏమి వండకపోతే పచ్చడి, ఈ రోజు జాడి కూర, జాడి కూర వేసుకుని తింటా ఇవాళ, నాకు కూర నచ్చలేదు తింటాం అనమాట, జాడి కూర. అడక్క అని చెప్పేసి అడక్కు బాగుంది. అదే ఇప్పుడు వంకాయలు ఒక 1/4 కేజీ క్యాబేజీ అంటే కదా, ముందు క్యాబేజీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు 1/4 కేజీ వంకాయలు ఉంటే 3 వంకాయలతో 2 టమాటాలు కలిపితే ఇంత పచ్చడి అయిపోతుంది. అవును, మనకి కూర ఇంత కావాలి కానీ పచ్చడి ఇంతే సరిపోతుంది కదా. పచ్చడితో ఎంత అన్నం తింటాం? ఒక గుప్పెడి అన్నం తింటాం. మహా అయితే మజ్జిగలోకి నలుచుకుంటాం, అంతే అంతే కదా. అయితే ఇప్పుడు దీంట్లో పచ్చళ్ళలో 2 విధానాలు ఉన్నాయి. ఒకటి వెల్లుల్లిపాయ వేసేది, రెండోది వెల్లుల్లిపాయ వేయండి. సాధారణంగా ప్రతి పచ్చట్లోనూ జీలకర్ర, ఎల్లిపాయ వేసుకునే అలవాటు ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అవును, మేము అసలు కాదు. మా పచ్చళ్ళలో వెల్లుల్లిపాయ బిల్కుల్ నెహి ఉండదు అసలు. వెల్లుల్లిపాయ వేసే పచ్చడి డిఫరెంట్ పచ్చడి, చాలా రేర్గా తక్కువగా చేసుకుంటాం. ఓకే, మా ఇళ్ళకి గెస్ట్లు వచ్చినప్పుడు వెల్లుల్లిపాయ పచ్చడి వేసిన పచ్చడి కనుక వడ్డిస్తే దీనికి వంట రాదు అని ఒక ట్యాగ్ అంటిస్తారు మా. ఎందుకంటే వెల్లుల్లి కూర తాలూకు వాసనని అధిగమించి ఉంటుంది. మనం పచ్చడి ఏ వస్తువుతో చేసామో దాని ఒరిజినల్ వాసనని రానివ్వదు. ఈ వెల్లిపాయ అనేది అలవాటైపోతే పచ్చడి అది లేనిదే నచ్చదు, అది ఉంటే ఇంకా కొంచెం తినాలనిపిస్తుంది. అదొక అలవాటే, అంతకంటే ఏం లేదు. కొంతమంది ప్రతి పచ్చట్లో కూడా వెల్లుల్లి జీలకర్ర వేసుకుంటారు. వెల్లుల్లి జీలకర్ర, కాస్త కొత్తిమీర, కరివేపాకు, బాగా పోపు దినుసులు, విపరీతంగా తాలింపు, అవి వేసుకునే పద్ధతి ఒకటి. తాలింపు మోతాదుగా వేసి కూరనే కనిపించేలాగా చేసే విధానం రెండోది. ఓకే ఓకే, ఇప్పుడు నేను మేము చేసే విధానం ఫస్ట్ చెప్తా. ఈ పచ్చళ్ళు అన్నిట్లలోనూ కొన్నిట్లలో అంటే చప్పటి వాటికైతే ఒక రకం తాలింపు, మరీ చప్పగా ఉంటుంది అందులో, అది కొబ్బరి లాంటిది. దాంట్లో కొన్ని పప్పులు వేయకూడదు, కొన్నిట్లలో కొన్ని పప్పులు వేయాలనే లెక్క ఉంటుంది. ఉదాహరణకి మనం కొబ్బరి పచ్చడి సెర్చ్ చేసామనుకోండి, కొబ్బరి పచ్చడిలో శనగపప్పు అవి వేయం. కొబ్బరి పచ్చడి తాలింపుకి మెంతులు కూడా వేయరు, మినపప్పు, కొద్దిగా ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర వాడరు, జీలకర్ర వాడరు, జీలకర్ర వాడరు. ఈ 3
దీంతో పాటు ఇంగు వేసుకుంటాం తలింపుకి. అంతే, ఇంగు మోతాదుగా పడాలి. వేస్తే ఆ వాసన చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో శనగపప్పు వేయగానే రుచి మారిపోతుంది, దాంట్లో పల్లీలు వేయగానే రుచి మారిపోతుంది. పల్లీల రుచి వేరేగా ఉంటుంది కదా. అవన్నీ ఏంటంటే వస్తువు రుచిని పెంచటము తగ్గించటము రుచి మార్చేస్తాయి. ఈ మార్చకుండా ఉండే విధానం చెప్తాను నేను. అది రెండోది కూడా చెప్దాం. వెల్లుల్లి వేసేది కూడా, వెల్లుల్లి వేయడానికి ఏముంది, మనం మేము వేసే దాంట్లోనే వెల్లుల్లిపై ఎక్స్ట్రా యాడ్ చేస్తాం అంతే, ఆసక్తిని బట్టి. ఇప్పుడు క్యాబేజీ చేస్తున్నాం మనం, క్యాబేజీ కూర చేసుకుంటాం. క్యాబేజీ ఏవో మూడు నాలుగు రకాలు చేస్తారు. టమాటా ఉల్లిపాయ వేసుకునేది ఒక రకం, కొద్దిగా మసాలాదార్ వేసేది ఇంకో రకం, శనగపప్పు వేసుకుని చేసుకునేది, పెసరపప్పు వేసుకుని పొడి కూరలాగా చేసుకుంటారు అది ఇంకో రకం. ఒట్టిగా అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకునేది ఒక రకం, కమ్మ కొబ్బరి వేసుకుని కమ్మగా చేసుకునేది. ఇప్పుడు ఈ కూరలన్నీ ఇప్పుడు ఆరేడు రకాల క్యాబేజీనే కనిపిస్తాయి. ఇప్పుడు ఒక అంత క్యాబేజీ ఉంది అనుకోండి, ఇంత క్యాబేజీ ఉంటే క్యాబేజీ పచ్చడి చూడడానికి గ్రీన్గా ఉంటుంది ఆకు. క్యాబేజీ పువ్వు మనకి ఆకుపచ్చగా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు దీన్ని రంగు పెంచడానికి పచ్చిమిర్చి వాడకూడదు, ఎండుమిర్చే వాడాలి. కలర్ మారుతుంది అప్పుడు. ఓహో, గ్రీన్ కలర్ కనిపించదు. నువ్వు క్యాబేజీ కూరని ఏం చేసినా గ్రీన్ షేడ్ కనిపిస్తుంది. అవునండి, పచ్చడికి ఎండుమిర్చి వాడుకోవాలి అప్పుడు. ఓకే, రంగు మార్చడానికి. ఎందుకంటే కూర పచ్చడి రెండు ఒకే రంగులో ఉంటే నచ్చద్దు మనకి. అదే కదా కదా, అందుకని. ఇప్పుడు దీనికి ఏం చేస్తాం, ఒక అన్ని మెంతులు అంత ముక్క అనుకోండి, నా చెయ్యంతే చూద్దాం. మెంతులు ఒక పావు స్పూన్ కంటే తక్కువ కాసిని, వాసన బాగుంటుంది ఈ మెంతులు. తర్వాతేమో ఆ మాత్రం మినపప్పు, అన్ని ఆవాలు, ఎండుమిర్చి. మన ఇంట్లో ఉన్న ఎండుమిరపకాయల తాలూకు కారాన్ని బట్టి, మనం తినగలిగే రుచిని బట్టి. దీనికి ఇది స్పూను స్పూను కొలతలు చెప్పడం కరెక్ట్ పద్ధతి కాదు, అలవాటును బట్టి వేసుకోవటం. ఎండుమిర్చి వేసుకుని వేయించేసుకోవటం. ఎండుమిర్చిని రంగు మారనివ్వకండి, నల్లబడకూడదు. మరి కాస్త నూనె వేసుకోవచ్చు, వేసి ఎర్రగానే ఉండాలి నేను ఎండుమిర్చి. ఇంగు వేసేసి ఈ తాలింపుని తీసి బయట పెట్టేసుకోండి. ముందు మూకుడులో నుంచి తాలింపు తీసి పక్కకు పెట్టుకోవటం. మళ్ళీ ఒక స్పూన్ నూనె వేసి, ఒక చిట్కేడు పసుపు వేసి క్యాబేజీని అందులో పెట్టి మగ్గ పెట్టడమా. ఉప్పు వేసేసి దగ్గరగా ప్లేట్ పెడితే కనుక తొందరగా మగ్గిపోతుంది. గ్యాప్ ఎక్కువ ఉంటే నీరు వచ్చేస్తూ ఉంటుంది. మీరు ఉప్పు నేను ముందు వేయను అంటే ముందు మూత పెట్టేసేయండి, తర్వాత వేసుకుందరు కానీ. ఓ అంత చింతపండుని, అంటే మనం వేసిన ఎండుమిరపకాయలకి అనుపానంగా సరిపోయేంత అంత చింతపండుని క్యాబేజీ పప్పుతో పాటే పెట్టేసేయండి. మీ పిల్లలు కొత్తిమీర కరివేపాకు కనపడితే తినరనుకుంటే, ఎంత చక్కగా కొత్తిమీర ఒక రెండు రెబ్బలు, ఓ రెబ్బ కరివేపాకుని ఈ క్యాబేజీతో పాటు పెట్టేయండి, కలిసిపోతుంది. మగ్గిపోయిన తర్వాత కొద్దిగా చల్లారనిచ్చి ఈ ముందు వేసిన తాలింపుని ఈ క్యాబేజీని రెండింటిని కలిపి మిక్సీలో రుబ్బేయండి. ఒకవేళ మీ దగ్గర రోలు ఉంటే ముందు చక్కగా రోట్లో కారం ముందు నూరేసుకోవటం, దాంట్లో ఈ క్యాబేజీ వేసి నూనెగా నూరేసుకోవటం. దీని మీద పై తాలింపు వేసుకునే ఆ విధానం అలవాటు ఉంటే వేసుకోవటం. ఈ పైన తాలింపు వేసేటప్పుడు కొద్దిగా ఇన్నే శనగపప్పు, ఇంత మినపప్పు, కొంచెం ఆ జీలకర్ర ఆవాలు వేసుకుని, దీంట్లో కావాలంటే మీరు ఒక వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు. కాదు నాకు పచ్చడిలోనే వెల్లుల్లిపాయ కావాలంటే రుబ్బేటప్పుడే వేసుకోవచ్చు. మేము వేయం వెల్లుల్లిపాయ పైన వేసుకునేది, ఆ పచ్చి వాసన రావడం కోసమే కదా. వెల్లుల్లితో వచ్చిన సమస్య ఏంటంటే అది పచ్చిది, ఇలా తినే వాళ్ళకి చెమట కూడా ఆ వాసన వస్తుందని నమ్ముతాను నేను, అందుకని తినం. అదేలేండి, అదొక అలవాటు అంతే. ఇప్పుడు మీకు అలవాటు ఉంది అనుకో, జీలకర్రను ఇది వెల్లుల్లి అయిపోతుంది అమ్మగారు పచ్చడి చక్కగా అయిపోతుంది, నున్నగా వస్తుంది. ఇప్పుడు మనం వేసిన క్యాబేజీ అంతా ఇంతే కదా, ఇంతే కదా. దగ్గరగా ఉంచి మగ్గబెట్టేసాం బాగా, ఆయిల్ తేలేలాగా ఒక ఐదు పది నిమిషాలు ఉంటే మగ్గిపోతుంది. కొంచెం మూకుడు మాత్రం పెద్దది పెట్టుకోండి, తాలింపుకి చిన్న మూకుడు పెట్టినా పర్వాలేదు. ఇది క్యాబేజీ మగ్గడానికి కొంచెం పెద్ద మూకుడు పెట్టి ప్లేట్ దగ్గరగా మూత పెడితే చక్కగా వస్తుంది. అసలు అది క్యాబేజీ పచ్చడి అని నువ్వు చెప్పితే కానీ తెలియదు. ఓ ఓకే, కొత్తిమీర పైన కనపడినా ఓకే అనుకుంటే పైన కొత్తిమీర వేసుకోవచ్చు. ఇదే పచ్చడి, ఇదే తాలింపు. ఇందులో ఇంకా ఏ తేడా లేకుండా ఐదారు పచ్చళ్ళు ఇలాగే టకటకా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం చేసే కూరను బట్టి ఎండుమిర్చి పచ్చిమిర్చి అనేది డిసైడ్ చేసుకోవాలి. దీనికి ఇది చప్పటి కూర, క్యాబేజీ చప్పగా ఉంటుంది, అందులో పెద్ద రుచి ఏమి ఉండదు. దాన్ని పెంచడానికి బాగా ఆ మాత్రం చింతపండు, ఓ అన్ని ఎండుమిరపకాయలు కనుక వేస్తే కలర్ మారుతుంది, టెక్స్చర్ రుచి అన్నీ మారిపోతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా. ఒకవేళ కుదిరింది అనుకో కంటిన్యూ అప్పుడప్పుడు చేయొచ్చు. క్యాబేజీ ఇది. సో ఇప్పుడు దోసకాయ, ఇందాక నుంచి నువ్వు దోసకాయ మీదే ఉన్నావు. దోసకాయ పచ్చళ్ళు, దోసకాయ మామూలుగా పప్పులు వేసుకుంటాం కదా, దోసకాయ వంకాయ టమాటా కలిపి కూర చేసుకుంటాం. ఒట్టి దోసకాయ కూర చేసుకుంటారు. మా వైపు ఊళ్ళలో అయితే పులుసులో దోసకాయ ముక్కలే వేసుకునే వాళ్ళని చేయ. పులుసు అంటే ముక్కలు పులుసు చేస్తే దోసకాయ ముక్కలు మస్టన్ చూడుగా ఉండేవి. ఇది వరకు క్రమంగా తగ్గించేశారు. మేమైతే కొన్ని సంవత్సరాల పాటు దోసకాయ తిని దిక్కుమాల దోసకాయని మానేసాం కూడా. మా దగ్గర పండేవి బాగా, బోర్ కొట్టి మానేసాం. అయితే ఈ దోసకాయకి అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే చిన్న ఘాటు పెట్టి పొయ్యిలో పడేసి
కుంపట్లో కూడా పెట్టేవాళ్ళు, కుమ్ములో పెట్టేవాళ్ళు దోసకాయని, కాలిపోతుంది. ఆ ఉడికిన దోసకాయ వంకాయ కలిపి పచ్చడి చేసేవాళ్ళు. ఓ, దోసకాయ ఉడికిన రుచి బాగుంటుంది, తీపి తీపిగా వాసన వస్తుంది. దానికి కూడా ఏంటంటే మెంతులు, ఎండుమిర్చి, మినప్పప్పు, ఆవాలు, ఇంగువ, అదే తాలింపు. ఓకే, పచ్చడిని బట్టి. దోసకాయ కొంచెం పుల్లగానే ఉంటుంది. ఇది బాగా పుల్లటి దోసకాయ అని అనిపిస్తే చింతపండు అక్కర్లేదు. ఒక అంత పుల్లగా లేదు అనిపిస్తే చిన్నపాటి చింతపండు పెట్టడం. మనం తాలింపు వేసుకుని రోట్లో కనుక వేస్తే ఇది నున్నగా నూరేసామనుకోండి. ఈ చింతపండుని కూడా అందులో వేసి నూరేసుకోవచ్చు. సరిపడ ఉప్పు వేసుకోవటం, వేసుకుని దోసకాయని ఇప్పుడు ఒలుస్తాం కదా, ఈ ఒలిచినప్పుడు మధ్యలో ఉన్న గుజ్జంతా గింజలు తీసేస్తాం. గింజలు ఉంచుతారా లేదా అనేది ఎవరి చాయిస్ వాళ్ళది, కొంతమంది ఉంచుకోరు. అవునండి. ఒకవేళ మనం ఉంచుకుంటాం అనుకో, దాన్ని ఆపాలంగా ఉంచుకుని శుభ్రంగా ఒకసారి నలిపేసి ఇది కనుక ఎత్తి అందులో కలిపేస్తే కరెక్ట్గా మనకి కావాల్సిన పాళ్ళల్లో వచ్చేస్తుంది. ఒకవేళ మనకు కావు పులుపు తక్కువైంది అని అనిపిస్తే కొద్దిగా అంత చింతపండుని కొంచెం వేడి నీళ్ళు పసుపు నలిపి అక్క అది వేసేసుకోవచ్చు. ఇవి రెండో రోజుకి అట్లా ఉండవు, శీతాకాలం అయితే ఉంచుకోగలుగుతాం. ఎండాకాలంలో అయితే అసలు సాయంకాలానికే పచ్చడి బాగుంటుంది, అప్పటికప్పుడు తినేసేయటానికి కొంచెం చేసుకోవాలి. కొంచెమే ఒక దోసకాయ, ఎంత దోసకాయ అయితే ఆ మాత్రం పచ్చడి అవుతుంది అంతే. ఇప్పుడు ఇది కాల్చిన పచ్చడి అందరికీ నచ్చదు, కొంచెం తక్కువ తింటారు కదా. మనం దోసకాయ వంకాయ పచ్చడి చేసుకోవచ్చు. వంకాయ దోసకాయ ముక్కలు మగ్గబెట్టే, అవును ముక్కలు మగ్గబెట్టి. ఇప్పుడు ఈ కాల్చిన దోసకాయతో వంకాయ కూడా కాల్చి పచ్చడి చేసుకునే విధానం కూడా ఒకటి ఉంది. పొయ్యి ఎక్కడది ఇప్పుడు మనకి కాల్చడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి కదా. స్టవ్ మీద పెడితే ఏమిటో పెడుతుంటాను అప్పుడప్పుడు, ఏమిటో పెద్దగా నచ్చదు, చీ బాగులేదు అనిపిస్తుంది. మా నాయనం చేసేవారు దోసకాయ పచ్చడి, ఆ టేస్ట్ గుర్తొచ్చి ఇది బాగులేదని నాకు ఆవిడ గుర్తొస్తుంది. నచ్చదా, స్టవ్ మీద పెడితే అంత బాగా పక్వంగా రాదు. కుదిరితే కుంపట్లో పెట్టుకునే అవకాశం ఉంటే చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు వంకాయ ఈ దోసకాయ పచ్చడిని చిన్న ముక్కలు కట్ చేసుకుంటాం. పచ్చి దోసకాయ పచ్చళ్ళు చేస్తాం మామూలుగా, దీన్ని పెద్దగా ఉడికించాల్సిన అవసరం ఏమి ఉండదు. దోసకాయ చిన్న ముక్కలు తరిగితే ఆవబెట్టి పచ్చడి ఒకటి, తాలింపు పెట్టి పచ్చడి ఒకటి, టమాటా తాలింపు పెట్టి పచ్చడి ఒకటి, ఈ మూడు చేసుకోవచ్చు దోసకాయతో. దోసకాయని మనం ఆవ పెట్టుకోవటం అంటే మనకు కావాల్సిన సైజు. ఇప్పుడు అంతగా దోసకాయ ఉందనుకోండి, ఇన్ని ముక్కలు ఉంటే అందాజుగా చేయటమే. ఉప్పు కారం ఆవపిండి ఇవి కలుపుకోవాలి. ఇప్పుడు అది దోసకాయ అయిపోతుంది కదా, దీనికి ఏం చేస్తారు, పచ్చడి అవుతుంది కదా, నిలవ పచ్చడి అయిపోతుంది. దీనికి ఏం చేస్తారంటే మా తోడుకోడలు వాళ్ళ అబ్బగారు మా మరిది పెళ్ళైన సంవత్సరం మా ఇంట్లో కొద్ది రోజులు ఉన్నారు, అప్పుడు తను చేసి చూపించారనమాట. పచ్చి ఆవ, అన్ని ఆవాలు ఒక 10-8 పచ్చిమిరపకాయలు, ఇంత చింతపండు, పసుపు వేసి కాసేపు నాననిచ్చారు. నానబెట్టేసి దాన్ని రుబ్బేస్తారు. ఓకే, రుబ్బేస్తే గుజ్జుగా జారుగా ఆవ కనపడుతుంటుంది. సరిపడా ఉప్పు వేసుకుని ఈ దోసకాయ ముక్కలు అందులో కలిపేస్తారు. ఇది మామూలు పసుపచ్చ నక్క దోసకాయే కాకుండా కీర దోసకాయని కూడా ఇందులో కలిపవచ్చు. ఆవ పచ్చడి శీతాకాలం వర్షాకాలం తినాల్సిన పచ్చడి అని చెప్తారు. ఆవ తింటే మనకి లోపల హీట్ డెవలప్ అవుతుంది కదా, రెండు పూటలు ఉంటుంది. ఇవాళ రేపు వాడుకోవచ్చు, ట్రై చేసి చూడండి. ఎక్కువ చేయొద్దు, ఇన్ని దోసకాయ ముక్కలు ఉన్నాయనుకో, ఇవి ఒక స్పూను ఆవాలు ఓకే, తర్వాత ఒక 10-8 పచ్చిమిరపకాయలు, తర్వాత ఏమో చింతపండు, ఆ మాత్రం ఓ చిట్కడి పసుపు వేసి నానబెట్టండి కాసేపు. ఆవాలు నానితే కదా అని మీకు, లేకపోతే నున్నగా రాదు. చింతపండు అది కలిపి నానేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇది గ్రైండ్ చేసేయటం, అది మనకు ఆవ అసలు వాసన ఎట్లా ఘుమఘుమలాడుతూ వస్తుంది, బాగుంటుంది స్మెల్. ఒకవేళ పచ్చిమిర్చి వద్దు మీకు అలవాట్లేదు, ఎండుమిర్చి వేయండి, కలర్ మారుతుంది అప్పుడు, ఆకుపచ్చగా ఉండదు, కొంచెం ఎర్రగా ఉంటుంది. మనమే మార్చుకోవడం, మన చాయిస్ని బట్టే కదా. పచ్చళ్ళకి ఏముంది, ఎలా కావాలంటే అట్లా మార్చుకోవచ్చు, మనం తినడాన్ని బట్టి కదా. ఈ చేయటం, దోసకాయ ముక్కలు అయితే దోసకాయ ముక్కలు వేసి కలిపేస్తాం, లేకపోతే కీర ముక్కలు వేసి కలిపేస్తాం. ఇది ఒక పచ్చడి. రెండోది ఇందులో ఇవే దోసకాయ ముక్కలు సేమ్, తాలింపుకి కొద్దిగా మినపప్పు కాదు, మెంతులు మొదట, మెంతులు వేగాక అప్పుడు మినపప్పు ఎక్కువే వేసుకోవచ్చు. మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి కూడా వేయచ్చు. అప్పుడు మనకేమవుతుందంటే కారం కొంచెం లూజ్గా వస్తుంది, టైట్గా లేకుండా. దీన్ని చక్కగా వేయించేసుకోవటం. కరివేపాకు నేనైతే ఎప్పుడు తిరగ మాత్రమే వేస్తాను, ఎందుకంటే పిల్లలకి దొరకకుండా ఉండటం కోసం. పెద్దవాళ్ళు కూడా తీసి పక్కన పెట్టుకుంటారు, అందుకని పచ్చళ్ళల్లో కలిపేసి ఇంక చచ్చినట్టు తినేస్తారు, ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది కదా. దీన్ని రుబ్బేసేయటము, కారం అంత నూరితే ఇంత ముద్ద అవుతుంది. ఈ ముద్దని ఈ ముక్కలకి గట్టిగా కలిపేసేయటం. దీంట్లో మనం ఏం చేస్తామంటే తిరగమాతలో చింతపండు పెట్టలేకపోతాం, అందుకని చింతపండుని నానబెట్టుకుంటాం. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను, కొంతమందికి అలవాటు ఉండుంటుంది ఈ పని. చింతపండుని మనం తడి నీళ్ళల్లో కనుక మామూలుని చన్నీళ్ళల్లో నానబెడితే సాయంత్రానికి పాడైపోతుంది. అవును, అదే మనం వేడి నీళ్ళల్లో పెడితే పాడవు. అవునండి,
ఈజీ మెథడ్ ఏంటంటే, మీకు ప్రెషర్ కుక్కర్ కానీ ఏదైనా పెట్టే అలవాటు ఉంటే కుక్కర్ మీద చిన్న కప్పుతో నీళ్ళు పెట్టి దాంట్లో చింతపండు వేసి వదిలేయండి. ఆటోమేటిక్గా చింతపండు ఉడికిపోతుంది, రసం సులువుగా వచ్చేస్తుంది, విషయం పాడవదు, వస్తువు పాడవకుండా ఉంటుంది. మా కుక్కర్ మీద ఎప్పుడు చింతపండు గిన్నె ఉంటుంది, ఏదో ఒకటి దానికి పెడతాం అనమాట, దాన్ని వాడుకుంటాం, కూర పప్పు పులుసులు ఏదో ఒక దాంట్లోకి, ఈజీగా ఉంటుంది. ఈ పచ్చళ్ళన్నిటికీ కూడా చింతపండుని వేడి నీళ్ళతోటి నానబెట్టుకోవాలి, వస్తువు పాడవకుండా ఉండటం కోసం. ఈ దీన్ని కలిపేస్తామా, అంత మాత్రం కారం అవుతుంది, అది ముక్కలకు పట్టించేస్తే డన్, అయిపోయింది పచ్చడి. సరిపడా ఉప్పు చూసుకోండి, ముక్కలు చేదుగా లేకుండా చూడండి, దోసకాయని రుచి చూడకుండా పచ్చళ్ళు అవి చేయకూడదు. ఇంత పని చేశాక అట్లా ఫ్లాప్ అవుతుంది, అప్పుడప్పుడు నేను కూడా ఫ్లాప్ అవుతుంటాను, చూడకుండా చూసి చేసుకోవాలి. రైట్. అయితే మూడోది, ఒకవేళ ఇదే కనుక పచ్చడి ఇంకా బాగా కావాలంటే మనం ఇంకా బాగా చేయొచ్చు. ఇందులో ఓ రెండో మూడో టమాటాలు ఎత్తి తాలింపులో వేసేసేయండి. తాలింపుతో పాటు టమాటాలు మగ్గిపోతాయి, అప్పుడు పచ్చడి లూజ్గా అవుతుంది, అన్నంలో కలుపుకోవడానికి విస్తారంగా బాగుంటుంది. టమాటా వేసేయటమే, వేసేస్తే ఆటోమేటిక్గా మగ్గిపోతుంది. ఈ టమాటా కారము మొత్తం మిక్సీలో వేసేస్తే చక్కగా అంత మాత్రం గుజ్జు అవుతుంది. ఈ గుజ్జు దోసకాయ ముక్కలు కలుపుకోవటం అంతే. ఉప్పు కారం సరిపడా ఉన్నాయో లేదో చూసుకోండి. కారం చాలలేదనుకుంటే రెండు పచ్చిమిరపకాయలు మళ్ళీ కొద్దిగా నూనెలో మగ్గబెట్టడం, నూరు వేసుకోవటం. ఉప్పు చాలలేదంటే పైన వేసుకోవటమే, చింతపండు చాలలేదంటే చింతపండు కలుపుకోవటమే. ఈజీ. ఇప్పుడు ఇది ఇదంతా ఉడకాలి చేయాలి అని ఏం పెట్టుకోవద్దు, జాగ్రత్తగా రెండే పూట్లకి ప్లాన్ చేసుకోండి. పచ్చళ్ళు ఈ కాలంలో ఉంటాయి, ఓకే, ఎండాకాలం అయితే ఉండవు. మాక్సిమం చిన్న రోలు ఉంటే అందులో చేసుకుంటే ఇంత రోజు కన్నా ఇది తప్పకపోతే ఏం చేయలేం, కానీ బట్ అవకాశం ఉంటే మాత్రం చిన్న రోలు రోకలి వాడితే. మిక్సీతో వచ్చిన తిప్పలు ఏంటంటే ఈ మొత్తం కలిపి శుద్ధ చేసి పెడతాయి. అవునండి. అదే ఇప్పుడు టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది నమ్మగారు. ఉంటుంది. నీకు రోట్లో అయితే ఏమవుతుందంటే, మనం తాలింపు నూరినప్పుడు నునుపుగా కాటుకలాగా అవ్వదు, చిన్న కచ్చాపచ్చగా ఉంటుంది. దాని టేస్ట్ బాగుంటుంది, వాసన పైకి వస్తుంది, బాగా రుచిగా ఉంటుంది. మొత్తం కలిసిపోయే కంటే కొంచెం కనపడుతూ ఉంటుంది కదా, అలవాటును బట్టి అంతే. వీటికి పై తాలింపులు అక్కర్లేదు ఈ పచ్చళ్ళకి. దీనికి పైన తాలింపు వేసుకోవాల్సిన అవసరమే ఉండదు, ఎందుకంటే ముక్కలు ముక్కలుగా ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం దోసకాయ చెప్పాం, క్యాబేజీ చెప్పాం, చాలా ఇంకేమైనా చెప్పాలి, ఇంకొక వీడియోలో మళ్ళీ చేద్దాం రామగారు. ఓకే, చూద్దాం. ఇప్పుడు ఈ దోసకాయ పచ్చడితో పాటు ఇవి కాదు, మేము ఇంకా చేస్తామని వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, మన మెథడ్స్ ఇవి. అవునవును. బీరకాయ చేస్తాము, పొట్లకాయ చేస్తాం, పొట్లకాయ పొట్లకాయతో పెరుగు పచ్చడి చేసుకుంటాం కదా. పొట్లకాయ, సొరకాయ, బీరకాయ, వంకాయ, వెలక్కాయ అట్లా కూడా చేసుకుంటాం కదా మేము. వాక్కాయ అవి కూడా పచ్చళ్ళు చేస్తాం. ఓకే, బీరకాయ తొక్కుతో కూడా చేస్తాం. బీరకాయ తొక్కు పచ్చడి, బీరకాయ ఒట్టి తొక్కుతోటి పొట్టు, ఏవైనా చేసుకోవచ్చు. జస్ట్ మనం వాడుతున్న కూరని దీంట్లో పచ్చళ్ళలోకి కూడా కన్వర్ట్ చేసే ప్లాన్ చూడండి, ఇది ఈజీగా ఉంటుంది. మనం మన క్యారెట్ లాంటి వాటితో కూడా పచ్చళ్ళు చేస్తాం. కొబ్బరి పచ్చడి ఎలా చేస్తాం, క్యారెట్ పచ్చడి కూడా అంతే. ప్లాన్ చేసి చేయటమే. జస్ట్ ఏంటంటే ఉల్లిపాయ పచ్చడి రామగారు పెద్దగా తిన. అవునా? ఓకే, ఉల్లిపాయ పచ్చడి కూడా చాలా బాగుంటుందండి, దోశల్లోకి వాటికి చాలా బాగుంటుంది, అమ్మ చేస్తారు అలవాటు. నెక్స్ట్ టైము మనం ఇంకొక వీడియోలో ఇవన్నీ డిస్కస్ చేద్దాం రామగారు. తప్పకుండా చేయాలి. మనం చూద్దాం మన ఆడియన్స్ అంతా కూడా ఏమైనా కామెంట్స్ చేస్తారు, వాళ్ళకి ఏమేమి పచ్చడిలో తెలుసో చూద్దాం. రైట్. నమస్తే అండి. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో. రోజుకి కోటి మందికి పైగా వ్యూవర్షిప్ను సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంథాలు అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు.